ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పెద్ద ముత్తైదు కోసం పెట్టిన ఓటింగ్ ఓడిసిపోయింది. హస్తానికి లాలిపాట వడగల సమర్థుని కోసం డెలిగేట్లంతా ఓట్లు గుద్దిండ్రు. మొత్తం 9000 మంది ఓట్లేసినరట. మరి మల్లికార్జున్ ఖర్గే నేను మంచిగా వాడతా లాలిపాట అని ఆయన ఊరికొచ్చే. అటు శశి తరూర్ కూడా నారాగం బాగుంటుందని ఆయన తనలాడిండు. మరి ఎవరికి డెలిగేట్లు గేట్లు తెరిచిన రోజు చూడాలి. కాకపోతే ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్ పార్టీలా కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంటుంది. ఆడాడ షిటికైన ఏలుమందం కీసులాటలు తప్ప అంతా ఓకే అయ్యింది. ఎవరికైనా నా పేరు తెలియకపోతే నా పేరు పొన్నాల లక్ష్మి అని ఈరోజు మొట్టమొదటిసారిగా గాంధీ భవన్ అడుగులేసే మెట్ల మీద నిరసన చెప్పే దౌర్భాగ్య పరిస్థితి వచ్చినందుకు దుఃఖిస్తున్నాను. ఈ రెండు రాత్రి 11:30 గంటలకు పిసిసిలో ఎన్నికల నిర్వహణ కోసం కేసీసీ నుంచి వచ్చిన లిస్ట్ తీసుకొని కార్డ్స్ తయారు చేసి ఇచ్చారు. మీరు క్షమించండి, పద్ధతి కాదు, నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను వారికి మెసేజ్ పెట్టాను. ఆల్ ఇండియా కమిటీలో ఉన్న అందరి ఇంపార్టెంట్ వ్యక్తులకు కూడా మెసేజ్ పెట్టాను. నేను 10 గంటల నుంచి 1 గంట వరకు వీళ్ళు ఏం చెప్తారు అనేది మరి వేచి ఉన్నాను గాంధీ భవన్లోనే. వారి నుంచి సమాధానం రాకపోతే ఇప్పుడు ఇక్కడ నేను వస్తూ ఉంటే మిత్రుడు తను కూడా ఆవేదంతో వేరే పక్క రూమ్లో ఉంటే మేము ఇద్దరం వచ్చి ఇక్కడ కూర్చో. పార్టీలన్నింటికీ నాయనమ్మ గసుంటి కాంగ్రెస్ పార్టీలా ఈ నమూనాల అధ్యక్షుని కోసం ఎన్నిక పెట్టుడు గొప్ప ముచ్చట. అయితే సోనియా గాంధీ కుటుంబం సౌకోటుకు కట్టేసుండే ఈ పోస్టును ఇప్పుడు గాంధీ కుటుంబం గానోళ్లకు దక్కబోతున్నది. మరి దక్కినంత మాత్రాన ఏమన్నైతదా అంటే అంత సీన్ లేకపాయే. ఎంత మెజారిటీ తెచ్చుకొని అధ్యక్ష పదవిని అలంకరించినా కూడా సోనియా గాంధీ దస్తురి లేంది ఏకానమందం ముంగటికి ఓదనేది అందరికీ ఏర్పున్నదే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు పెట్టినట్టే రేపు పొద్దుగాల ప్రధానమంత్రి అభ్యర్థి కోసం కూడా గిట్ల ఎన్నికలు పెడతారా అంటే అది అయ్యే పని మాత్రం కాదు. అసొంటి బుడ్డబుడ్డ పదవులను సోనియా గాంధీ కుటుంబం అలంకరించక తప్పదు. మల్లికార్జున్ ఖర్గే గారు పేరుకు పెద్ద మనిషి, అయినా 6000 లాంటి 10 జన్పద్దే అసలైన అధికారం. ఇన్నొద్దులంటే కాంగ్రెస్ పార్టీకి తండ్రి లేక కొడుకులు అంత తలా ఒక తన్ను తన్నుకున్నారేమో అనుకున్నాం. ఇప్పటి సంద గదంతుండది ఆదర్శ అన్నదమ్ముల లేక ఉంటారని పొరపాటున కూడా అనుకోకుండ్రి. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటనే. ఎల్లుండి ఓట్ల లెక్కింపు ఉంటది. పిలగాడు ఎవ్వరు ఖాయమనేది ఇప్పటికే తెలిసిన బాషింగం గడతనే కదా పిలగాడయ్యేది.